అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగ ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నేను డాక్టర్ ఎన్ ఉపేంద్ర కుమార్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి. ఇవాళ మనము యూరినరీ లీక్, పర్టికులర్గా స్ట్రెస్ యూరినరీ లీక్ గురించి తెలుసుకుందామండి. ఈ స్ట్రెస్ యూరినరీ లీక్ అంటే జనరల్గా ఏంటంటే, ఇది కామన్గా ఆడవాళ్ళల్లో ఎక్కువగా ఉంటుందండి. పర్టికులర్గా ఎక్కువ ప్రెగ్నెన్సీస్ అయిపోయి నార్మల్ డెలివరీస్ అనేవి ఎక్కువగా అయిన వాళ్ళకి, లేకపోతే కొంతమందికి వేరే కారణం వల్ల, లైక్ డిఫికల్ట్ లేబర్ వల్ల కానీ, లేకపోతే కొన్ని సర్జరీస్ అయినప్పుడు, పెల్విక్ సర్జరీస్ అంటాం, అంటే గర్భసంచి దగ్గర సర్జరీస్ కానీ అలాంటివి ఎప్పుడన్నా అయినప్పుడు ఈ గర్భసంచి అనేది కొంచెం కిందకి జారుతుంది, అలానే బ్లాడర్ కూడా కిందకి జారి ఈ యూరిన్ లీక్ అనేది రావడం జరుగుతుంది. దీన్ని స్ట్రెస్ యూరినరీ లీక్ అంటాం. ఈ స్ట్రెస్ యూరినరీ లీక్కి వేరే కారణాలు కూడా ఉన్నాయండి, మగవాళ్ళల్లో కూడా రావచ్చు. కానీ జనరల్గా కారణాలు అంటే నరాలకు సంబంధించిన జబ్బు, అంటే స్పైనల్ ఇంజురీస్లో వాటిలో రావచ్చు. రెండోది కొన్ని సర్జరీస్ ఉంటాయి, టీయూఆర్పీ అని చెప్పేసి, అలాంటి సర్జరీస్ చేసినప్పుడు కూడా ప్రాస్టేట్ సర్జరీ అంటాము. దానిలో కూడా ఒకసారి మనకు ఏదైతే కండరం ఉంటుందో, మనం యూరిన్ వచ్చినప్పుడు ఆపుకునే కండరం, అది వీక్ అయిపోయి దానివల్ల యూరిన్ లీక్ అనేది రావచ్చు. సో ఇవి కొన్ని సర్జరీస్లో ఇలాంటి స్ట్రెస్ లీక్ అనేది కూడా ఉంటుంది. సో కామన్గా మనం చూసేది మటుకు ఆడవాళ్ళల్లో ఎక్కువగా ఉంటుందండి, పర్టికులర్గా మల్టిపుల్ లేబర్స్ ఉన్న వాళ్ళకి కానీ, లేదా పోస్ట్ మెనోపాజల్, అంటే కొద్దిగా మెనోపాసెస్ అయిపోయిన తర్వాత, అంటే మెన్సెస్ ఆగిపోయిన తర్వాత కూడా కొంతమందికి ఈస్ట్రోజన్స్ డెఫిషియన్సీ వల్ల కూడా ఇలాంటి స్ట్రెస్ లీక్ అనేది రావడం జరుగుతుంది. స్ట్రెస్ లీక్లో మనకి ఎలా ఉంటుంది అంటే, దీని లక్షణాలు ఏంటంటే, ఎవరైనా కూడా దగ్గినా, తుమ్మినా, నవ్వినా, లేచినా యూరిన్ అనేది టక్కని లీక్ అయిపోతూ ఉంటుంది. అది ఒక డ్రాప్ అవ్వచ్చు, లేదా మనం నెగ్లెక్ట్ చేసే కొద్దీ మొత్తం బట్టలంతా కూడా తడిసిపోతూ ఉంటాయి. సో దీన్ని స్ట్రెస్ యూరినరీ లీక్ అంటామండి. సో ఇది చాలా కామన్గా చూస్తుంటాం ఆడవాళ్ళలో, కానీ వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలో, వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలో తెలియదు. సో దీనికి ఏంటంటే యూరాలజిస్ట్ని అప్రోచ్ అవ్వాలండి. దీనిలో ఏంటంటే, ఇలాంటి లీక్ ఉన్న వాళ్ళకి రెండో ప్రాబ్లం కూడా కలిసి ఉండొచ్చు, దాన్ని అర్జెన్సీ అంటాం, అంటే ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం. దీనిలో ఏంటంటే, మూత్రం వస్తే ఆపుకోలేము, కొన్నిసార్లు మనం బాత్రూమ్ వెళ్ళే లోపల యూరిన్ అనేది లీక్ అయిపోతుంటుంది, దాన్ని అర్జీ ఇన్కాంటినెన్స్ అంటాం. సో ఇలాంటి స్ట్రెస్ లీక్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం కూడా ఉండే అవకాశం ఉంటుందండి. సో దాన్ని మిక్సర్ ఇన్కాంటినెన్స్ అంటాము. సో అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ముందర ఆ ప్రాబ్లమ్ని ట్రీట్ చేసి దీన్ని కూడా, దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. సో దీన్ని ఎలా మేము డయాగ్నోస్ చేస్తాము అంటే, ఒక టెస్ట్ ఉంటుందండి, MCUG అంటాం, అంటే మిక్చురేటింగ్ సిస్టోఎరిథ్రోగ్రామ్ అని, మూత్రనాళంలోకి మందెక్కిచ్చి మూత్రాశయంలో యూరిన్ పోసేటప్పుడు ఎక్స్రేస్ తీసి దాన్ని బట్టి మనకు గర్భసంచి జారిందా, బ్లాడర్ జారిందా తెలుసుకుంటాం. ఇది కాకుండా యూరోడైనమిక్ స్టడీ అని చెప్పేసి ఒక టెస్ట్ ఉందండి. దానిలో మూత్రనాళంలోంచి రెండు ట్యూబ్స్ పెట్టి దాని ద్వారా మనము బ్లాడర్ల యొక్క ప్రెషర్స్ ఎలా ఉన్నాయి, అబ్డామినల్ ప్రెషర్ ఎలా ఉంది, దగ్గినప్పుడు ఆ ప్రెషర్స్ ఎలా ఉన్నాయి, అవి చూసి దాన్ని బట్టి మేము ఈ స్ట్రెస్ యూరిన్ ఇన్కాంటినెన్స్ని రెండు రకాలుగా డివైడ్ చేస్తామండి. ఒకటి జెన్యున్ స్ట్రెస్ యూరిన్ ఇన్కాంటినెన్స్ అంటాం, రెండోది ఇంట్రెన్సిక్ స్ఫింక్టర్ డెఫిషియన్సీ అంటాం. ఈ రెండు రకాలు ఉంటాయన్నమాట. ఈ యూరోడైనమిక్స్ చేసినప్పుడు మాకు ఒక ఐడియా వస్తుంది. సో దీనికి మనము ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలి, మెయిన్గా ఏంటంటే ట్రీట్మెంట్ దీనిలో ఎక్సర్సైజెస్ అండి. దీన్ని పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అంటాం, దీన్నే కీగిల్ ఎక్సర్సైజెస్ అని కూడా అంటారు. అంటే మనము ఎప్పుడైతే మనకు యూరిన్ వస్తే మనం ఆపేసుకుంటాం చూసారా, ఆ కండరాన్ని రెగ్యులర్గా ఒక 20-30 times ఒక 20 seconds కంట్రాక్ట్ చేయడం, అంటే గట్టిగా బిగించడం, మళ్ళీ రిలాక్స్ చేయడం, మళ్ళీ గట్టిగా బిగించడం, రిలాక్స్ చేయడం, అంటే మనం యూరిన్ వచ్చినట్టు ఊహించుకొని ఆ కండరాన్ని బిగించడము, మళ్ళీ రిలాక్స్ చేయడము చేస్తూ ఉండాలి రెగ్యులర్గా. అట్లా ఒక 3 months కానీ మనం చేయగలిగితే ఆ కండరం అనేది స్ట్రెంగ్తన్ అయ్యి మనకు యూరిన్ లీక్ అనేది కంప్లీట్గా ఆగిపోతుందండి. కొద్ది మందిలో ఇలా ఎక్సర్సైజెస్ చేసినా కూడా, కీగిల్ ఎక్సర్సైజెస్, కొంతమందికి తగ్గదండి. దానికి రీజన్ ఏంటంటే ఒబేసిటీ, అంటే ఓవర్ వెయిట్ ఉంటారు. సో అందుకని ఏం చేయాలంటే, ఓవర్ వెయిట్ తగ్గించుకోవాలి, అంటే వెయిట్ బాగా రెడ్యూస్ చేసుకోవాలి కాబట్టి రెగ్యులర్ ఎక్సర్సైజెస్ ఉండాలి. మనం తీసుకునే డైట్లో కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్ బాగా తగ్గించేసేయాలి. అండ్ మనం వెయిట్ రిడక్షన్ అనేది బాగా తగ్గించగలిగితే ఒక 5-10 kgs, ఇప్పుడు ఏదన్నా ప్రొసీజర్ చేయాల్సి వచ్చిన తర్వాత, అంటే లీక్ అనేది డెఫినెట్గా కొంతమందికి తగ్గిపోతుంది వెయిట్ రిడక్షన్తోనే, కొంతమందికి తగ్గదండి ఆ వెయిట్ రిడక్షన్ వచ్చినా కూడా. అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే, ఒక ప్రొసీజర్ ఉంటుందండి, దాన్ని స్లింగ్ సర్జరీ అంటాం, ప్యూబోవెజనల్ స్లింగ్ సర్జరీ. దీనిలో ఏంటంటే, ఏదైతే కిందకి జారిందో ఆ మూత్రాశయము, దాన్ని మళ్ళీ నార్మల్ స్టేట్కి తీసుకెళ్ళి ఒక టేప్ లాంటిది పెడతామండి, దాన్ని ట్రాన్స్ వెజైనల్ టేప్ లేదా ట్రాన్స్ ఆబ్టరేటర్ టేప్ అంటాం. అది చాలా చిన్న ప్రొసీజర్ అండి, ఒక 1 hour ప్రొసీజర్, 1/2 to 1 hour ప్రొసీజరు, ఒక 1 day అడ్మిషన్ ఉంటుందండి. సో ఇది కానీ చేయగానే దీనిలో ఐడియా ఏంటంటే, మనము ఆ బ్లాడర్ని నార్మల్ స్టేట్కి తీసుకొచ్చి కింద సపోర్ట్ ఇస్తాం, ఎందుకంటే ఈ మజిల్స్ వీక్ అనేందువల్ల బ్లాడర్ అనేది మూవ్ అవుతుంటుంది ముందుకి వెనక్కి.
సో అలా మూవ్ అవ్వకుండా ఈ సపోర్ట్ ఇచ్చినప్పుడు ఈ టేప్ ఆటోమేటిక్గా యూరిన్ లీక్ అనేది ఇన్స్టాంట్గా తగ్గిపోతుంది. అంటే మనము మ్యాజిక్ చేసినట్టు సర్జరీ అయిపోగానే యూరిన్ లీక్ అనేది కంప్లీట్గా సెట్ అయిపోతుంది. సో అందువల్ల ఈ చాలామంది ఆడవాళ్ళల్లో ఇది ఎవరిని అప్రోచ్ అవ్వాలనేది తెలియకుండా ఉంటారండి. సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ తప్పకుండా యూరాలజిస్ట్ని సంప్రదించండి. ఒకవేళ ఎర్లీ ఫేస్లో కానీ ఉంటే 1 or 2 drops లీక్ ఉంటే మటుకు మనం ఇందాక చెప్పినట్టు ఈ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ ఒకటి, కొన్ని మెడిసిన్స్ కూడా ఉన్నాయండి యూరిన్ లీక్ అవ్వకుండా, వాటిని కూడా మేము ప్రిస్క్రైబ్ చేస్తాము. ఇది తగ్గని వాళ్ళకి అట్లీస్ట్ 1-3 months వెయిట్ చేసి తగ్గలేదు అంటే మటుకు తప్పకుండా ఈ సర్జరీకి వెళ్తే ఇమ్మీడియట్గా మీకు క్యూర్ అవ్వడం అనేది జరుగుతుందండి. ఒకటి ఏంటంటే దీనిలో వెయిట్ అనేది మనం బాగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అదొక్కటి మనం మెయింటైన్ చేయగలిగితే వెయిట్ రిడక్షన్ ఆటోమేటిక్గా సర్జరీ అనేది ఫెయిల్ అవ్వకుండా మనకు సక్సెస్ఫుల్గా ఉంటుంది. అలానే ఎవరికైతే మిక్స్డ్ ఇన్కాంటినెన్స్ అంటే 2 రకాల ప్రాబ్లం ఉన్నాయి, నేను చెప్పాను చూసారు, యూరిన్ వస్తే ఆపుకోలేని పరిస్థితి ఉంటుంది, అలాంటి వాళ్ళకి మేము ట్రీట్మెంట్ ఇచ్చి 1-6 weeks కొంచెం ఆ బ్లాడర్ అనేది నార్మల్ స్టేట్కి వచ్చిన తర్వాతే సర్జరీ చేస్తే ది రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయండి.